हेलो एवरीवन, वेलकम टू अवर चैनल रेस्टो रेसिपीज. नीन गीतानी. सो इवाटी वीडियो वच्ची ऋषिकोंड बीच वैजाग् अंडी. वैजाग् लो ऋषिकोंड बीच उंदी कदा, चाला फेमस. सो दानी मीद ओक व्लॉग चेसानंडी. सो मीरु एवरैना ऋषिकोंड बीच चूडकपोते तप्पकुंडा ई व्लॉग चूडंडी, एंदुकंटे ई बीच चाला बागुंटुंदी. वाटर अनेदी चाला क्लियर गा उंटुंदी. प्लस ओल्ड मूवीस लो लागा इक्कड ओक वारधि उंटुंदी स्टोन्स तो. చాలా మూవీస్ లో స్టోన్స్ దగ్గర కూర్చొని వీడియోస్ ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు కదా, అలాంటిది ఒక వారధి ఉంటుంది. బోట్స్ ఉంటాయి ఇక్కడ పైన. ఏపీ టూరిజం వాళ్ళు హరిత రిసార్ట్స్ ఉన్నాయండి, పైన ఉంటాయి కొండ మీద. ఆ కొండ మీద ఉన్న రిసార్ట్స్ నుంచి బీచ్ వరకు స్టెప్స్ ఉన్నాయండి, చాలా స్టెప్స్ ఉంటాయి. సో అక్కడ స్టే చేసిన వాళ్ళకి డైరెక్ట్గా బీచ్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ స్క్యూబా డైవింగ్ ఉందండి, ఎవరికైనా ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్క్యూబా డైవింగ్ ఉంది. సో స్విమ్మర్స్ ఉంటారు, స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా ఈ స్క్యూబా డైవింగ్ ట్రై చేయొచ్చు. ఆ స్విమ్మర్స్ మనల్ని తీసుకొని అండర్ వాటర్ వెళ్తారు. సో అది మనకి రికార్డ్ చేసి కూడా ఇస్తారు, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇలా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ హిట్ చేయండి. వాటర్ క్లియర్గా ఉందని చెప్పాను కదా, సో అక్కడ ఒక పిక్ తీసాను, ఆ పిక్ ఇదే అండి. ఎంట్రన్స్ దగ్గర మనకి ఇలా మాన్యుమెంట్స్ టైప్లో ఉంటాయండి, ఫిష్ టార్టాయిస్ది. బోట్స్ ఉంటాయన్నాను కదా, ఇలా బోట్స్ ఉంటాయి మాన్యుమెంట్స్లో. ఇదొక 3 మాన్యుమెంట్స్లో ఇదొకటి. హట్స్ ఉన్నాయండి, ఎవ్రీ 5 to 10 meters ఇలా ఒక హట్స్ ఉన్నాయి, అక్కడ కూర్చొని చూడొచ్చు. బోట్స్ ఇలా ఉన్నాయి. సో స్టోన్స్తో ఒక స్ట్రెయిట్గా ఒక వారధిలాగా ఉంటుంది అన్నాను కదా, అది ఇదే అండి. ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి. ఆశ్విత్ చిన్నోడు కదా, స్టార్టింగ్లో కూర్చొని పెట్టాను. సో మొత్తం వ్యూ అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను. అక్కడ మన ఇండియా ఫ్లాగ్ అనేది ఎగురుతుంది. సో అది ఇంకా డెడ్ ఎండ్ అన్నమాట, అటువైపు ఇంకేం లేదు. సో ఇక్కడ పెద్దవి హట్స్ లాగా ఉన్నాయి కదా, వాటికి ల్యాడర్స్ ఉన్నాయి, మనం అక్కడ క్లైమ్ చేసి బీచ్ని అక్కడి నుంచి కూడా చూడొచ్చు. అలాంటివి కూడా 2-3 ఉన్నాయి దూరం దూరంలో. మొత్తం బీచ్ అనేది ఋషికొండ బీచ్ ఇలా ఉంటుంది. ఈ బోట్స్ అనేవి అక్కడ ఉన్నాయి కదా, ఆశ్విత్ అందులో కూర్చొని డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వ్యూ అనేది చాలా బాగుంటుందండి, ఋషికొండ బీచ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, తీసుకెళ్తారు మనల్ని బీచ్లోకి, ఒక రౌండ్ వేసి తీసుకొని వస్తారు కొంచెం దూరం వరకు. సో అది కూడా మనం ట్రై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో మొత్తం ఇలా ఉంటుంది, మీకు ఒకసారి అదిగోండి చెప్పాను కదా, అలా స్టోన్స్తో సముద్రంలోకి ఉంది. అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి, హట్స్ ఉంటాయని చెప్పాను కదా, అదిగోండి 5 to 10 meters గ్యాప్తో ఒక్కొక్క హట్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈ స్టోన్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ చాలా ఒక 1 kilometer వరకు ఉంది, నడుచుకుంటూ వెళ్ళాలి. చాలామంది ఇక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి, ఫోటోగ్రఫీ చేసుకుంటున్నారు. ఎందుకంటే వెనకల అలలు కెరటాలు ఎగురుతూ ఉన్నప్పుడు మనం పిక్ క్యాప్చర్ చేస్తే చాలా బాగా వస్తుంది. సో ఆ వ్యూ కోసం చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. రాళ్ళ మీద అలలు ఎగురుతూ ఉన్నప్పుడు పిక్ క్యాప్చర్ చేస్తే చాలా బాగా వస్తుంది. మీరు కూడా వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఋషికొండ బీచ్కి రండి, ప్లెజెంట్గా ఉంటుంది. చాలామంది ఇక్కడ నించొని ఉన్నారు. ఆశిత్ కూడా బాగా లైక్ చేస్తున్నాడు, స్టోన్స్ మీద కూర్చొని ఫొటోస్కి ఫోజ్ ఇస్తున్నాడు చూడండి. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ముందు వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆ లాస్ట్ వరకు నడుచుకొని వెళ్తున్నారు. మొత్తం స్టోన్స్ ఉంటాయి, షూ వేసుకుంటే బెటర్ అండి, చెప్పులతో అయితే నడవడం కష్టము. ఇలా స్టోన్స్గా ఉంది. చాలా మూవీస్లో ఇక్కడ కూర్చొని స్లో మోషన్ సాడ్ సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే షూట్ చేస్తారండి. ఎలా ఉంది వ్యూ, మీకు నచ్చిందా ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఋషికొండ బీచ్కి 2 entrances ఉన్నాయండి, ఒకటి సాగర్ నగర్ దాటిన తర్వాత ఇప్పుడు కొత్తగా బస్ స్టాండ్ వెనకాల రైట్ సైడ్లో ఒక రూట్ పెట్టారు గాయత్రి కాలేజ్ దగ్గర నుంచి. ఇంకొకటి వచ్చి గీతం యూనివర్సిటీ దాటిన తర్వాత ఒక రూట్ ఉంది. సో ఈ కొత్తగా వేసిన రూటే బాగుందండి, పార్కింగ్ అవంతా కూడా ఎక్కువ ఉంది.
सो बीच अने चाला बहुत प्लेजेंट उंटुंदी सो इक स्क्यूबा डाइविंग चपा कदा सो एवर अभी एक्सप्लोर वाली ऑक्सीजन मास्क जैकेट्स वेसी चेस्तर चपाँ कदा टॉप व्यू चूड़कू इला हट्स पेटर अकड़ा आ लैडर मीद एक्की पैन बीच व्यू चेयचु सो अकड़ इकड़ सो ड्रेस चेंजिंग रूम्स इला हट्स तो कटार एंटर अवगाने मॉन्यूमेंट्स उन्नाय पैन कदमी अवे अंडी एपी टूरिज्म हरिता रिसॉर्ट्स पैन उन्नाय कदा अक्कडि डायरेक्ट मन की बीच स्टेप्स उंटाय इदी चिल्ड्रन्स प्ले एरिया अंडी चिल्ड्रन्स कोसम चाला बागुंदी नाइट टाइम वस्ते इंका बागा उंटुंदी लाइट्स कूडा उंटाय काबट्टी सो पिल्लल कोसम पिल्लल्नि तीसुकोनि वच्चिन वाळ्ळु कूडा मंचि टाइम स्पेंड चेयोच्चु सो पिल्ललंता इक्कड आडुकुंटुन्नारु चाला पेद्द बीच अंडी చాలా నీట్ గా ఉంటుంది హట్స్ కూడా ఉన్నాయి చూడండి పిల్లలంతా ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియా ఒక దగ్గర పెట్టారు స్క్యూబా డైవింగ్ ఒక దగ్గర ఉంది బోటింగ్ ఒక దగ్గర ఉంది ఇలా ఈ బ్యాంబూ స్టిక్స్ తో కట్టిన హట్స్ ఉన్నాయి పై నుంచి బీచ్ ని చూడడానికి మనం ఎక్కి అక్కడి నుంచి చూడొచ్చు ప్లస్ చిన్న చిన్న హట్స్ లాగా దూరం దూరంగా ఉన్నాయి అక్కడ కూర్చోని అక్కడి నుంచి కూడా చూసే వాళ్ళు చూడొచ్చు సో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు మనం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ సో ఎప్పుడైనా వైజాగ్ వస్తే ఋషికొండ బీచ్ ని తప్పకుండా విజిట్ చేయండి చిన్న పిల్లలందరూ స్లైడ్స్ ఆడుతున్నారు హట్ అన్నాను కదండీ ఇదిగోండి బ్యాక్ గ్రౌండ్ లో కూడా మీకు 5-10 meters లో ఇవంతా ఫుడ్ ఇంకా కడుతున్నారండి ఫుడ్ సెక్షన్స్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మీకు రౌండ్ గా ఒక వ్యూ చూపిస్తున్నాను మొత్తం బీచ్ ఎలా ఉంది అని చాలా బాగుంది కదా ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంది ఇది పిల్లల చిల్డ్రన్స్ ఏరియానా అందుకే ఇక్కడ ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంది సో టార్టాయిస్ ఒకటి టార్టాయిస్ ఫేస్ దగ్గర ఇదిగోండి బోట్స్ ఇలా ఉన్నాయి వెనకాల బీచ్ ఉంది సో పిల్లల్ని తీసుకొని మీరు ఋషికొండ బీచ్ కి వస్తే తప్పకుండా ఎంజాయ్ చేయగలుగుతారండి చాలా బాగుంటుంది మంచి ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలి బోర్ అనేది అస్సలు అవ్వరండి చిల్డ్రన్స్ గాని మనం గాని బాగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది सो इंका इकड़ कोत्तगा कंस्ट्रक्षन जरूतुन्नायंडी आ कंस्ट्रक्षन पार्ट चूपिस्तुन्नानु इंदुलो शॉप्स अवी पेड़तारनुकुंटानु फुड वाटर अवन्नी चाला ग्रीनरी उंदी मोत्तम व्यू चूडंडी एंत पेद्द एरिया अंटे अंत पेद्ददी मोत्तम ग्रीनरीगा उंदी सो अक्कड माकु टच मी नॉट प्लांट्स कनिपिंचायंडी सो नीनु आशित कासेपु वाटिल्तो टाइम स्पेंड चेसामु చిన్నప్పుడు మనం ఎక్కువ చాలా మంది ప్రతి ఒక్కరు ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటారు మన బుక్స్ లో చదివేసి టచ్ మీ నాట్ ప్లాంట్ ఎక్కడ ఉంటుంది టచ్ చేస్తే ఆకులు ఇలా ముడుచుకుపోతాయి సో అది నాకు కనిపించింది నేను ఆశిత్ కి చూపించాను ఈ టచ్ చేస్తే ఇలా క్లోజ్ అవుతున్నానా అంటే వాడు కూడా ట్రై చేస్తున్నాడు చూడండి అన్నిటిని టచ్ చేస్తూ సో చాలా హ్యాపీగా గడిచిపోయిందండి బాగా ఎంజాయ్ చేశాం వీకెండ్ సో మీరు కూడా వీకెండ్ లో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఈ ఋషికొండ నేను చెప్పిన రూట్ లో వెళ్ళండి గాయత్రి కాలేజ్ దగ్గర బ్యాక్ సైడ్ నుంచి కొత్తగా పెట్టారు కదా ఆ రూట్ లో వెళ్ళండి బాగుంటుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు సో వైజాగ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ బీచ్ తప్పకుండా విజిట్ చేయండి సో మొత్తం వ్యూ చూడండి మీకు చూపిస్తున్నాను లాంగ్ షాట్ లో చెప్పాను కదా స్క్యూబా డైవింగ్ చేస్తున్నారని అదిగోండి మెంటర్స్ వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు బీచ్ లోపలికి ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని వేసుకున్నారు కదా వాళ్ళని తీసుకొని వెళ్ళి చేయిస్తున్నారు అండర్ సీ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఆ వారది ఉంది కదండి స్టోన్స్ ది దాని దగ్గర చేయిస్తున్నారు ఆల్మోస్ట్ సో మంచి ఎక్స్‌పీరియన్స్ అండి ఇదిగోండి పైన హరిత ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ గ్రీనరీ హట్స్ టార్టాయిస్ ఫేస్ దగ్గర మీకు కనిపిస్తుంది చూడండి టాప్ వ్యూ చూడడానికి బీచ్ సో ఇదంతా చుట్టూరు ఉన్న కొండలండి ఋషికొండ బీచ్ దగ్గర
सो ई ऋषिकोंड व्लॉग अनेदी नच्चिंदी अनुकुंटुन्नानंडी नच्चिनट्लयिते मा चैनल तप्पकुंडा रेस्टो रेसिपीज़ नी सब्सक्राइब चेसुकोंडी ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి ఎంట్రన్స్ దగ్గర కార్ పార్కింగ్ ఏరియా చాలా పెద్ద బీచ్ అండి మీకు అందుకోసమే చెప్పాను తప్పకుండా విజిట్ చేయండి మంచి పిక్స్ అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి మంచి లొకేషన్ మంచి వ్యూ కూడా ఉంటుంది సో డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రెస్టో రెసిపీస్